सोशल मीडिया माध्यम का ఈ దేశంలో సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలపైన చాలా ఉత్సాహంగా మనం చర్చల్లో పాల్గొనడం వివిధ రకాల అంశాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ చేయడానికి అవకాశం దొరికింది సహజంగానే ఏదైనా ఒక విషయము మనం ప్రస్తావన చేయడానికంటే ముందు కొంతమంది ఆలోచన చేస్తారు కొంతమంది आलोचन तो पाटगा इंको कोन्नि विषयालु कूडा कन्सिडर चेस्तुंटा अंदुके समाचार भारति ओक पेद्द प्लाट्फाम आ प्लाट्फाम संबंधी कोन्नि विषयालु मेमु अंदिंचडानिकि प्रयत्नं चेस्तां इप्पटि परिस्थितुल्लो राइट इन्फर्मेशन अलागे राइट टाइम लो राइट पीपल कि रीच अवडं चाला अवसरम ఈ రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైం రైట్ పీపుల్ ఈ మూడు కలిస్తేనే ఇంకొక స్టెప్ నెక్స్ట్ స్టేజ్ ఏమో కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది ఈ రైట్ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత దాన్ని మనం ఒక నరేటివ్ గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక కథనం అనేది అవసరం ఉంటుంది ఇప్పుడే ఉదయం నుంచి జరిగిన చర్చల్లో చాలా విషయాలపైన సరైన సమాచారం రావడం లేదు లేదా వచ్చినది కూడా సరిగా లేదు अने चाला मंदि वक्तलु माट्लाडारु अंदुके समाचार भारति ई प्लाट्फाम एप्पुडैते 1998 लो समाचार भारति कल्चरल असोसिएशन गा फाम अय्यिंदन्नमाट दीनिकि प्रधान उद्देश्यं एंटंटे ई समाचारान्नि सरैन स्थायिलो तीसुकेल्लडं मनं ट्रांस्लेट चेस्ते समाचारं अनेदि इन्फर्मेशन किंद चाला मंदि चेप्तू उंटारु ఇన్ఫర్మేషన్ అనేది సమాచారంలో ఒక భాగం మాత్రమే అందులో ఇంకా మనం చూస్తే ఒక రైట్ కాండక్ట్ చాలా అవసరం దాని సంబంధించిన యాక్టివిటీ అవసరం అలాగే మనం ఒక అబ్జర్వేషన్ ట్రెడిషన్స్ అన్ని కలిపితేనే అదొక సమాచారం అవుతుంది ఇంతటి మహత్తరమైనటువంటి వైడ్ స్కోప్ ఉన్నటువంటి యాక్టివిటీని రన్ చేయడం కోసం ఈ సమాచార భారతిని మనం ఫామ్ చేశాం ముఖ్యంగా ఈ సమాచార ప్రధాన ఉద్దేశం మనం అనుకుంటే ఈ భారతదేశానికి సంబంధించినటువంటి మన కల్చరల్ హెరిటేజ్ ని కావచ్చు లేదా హిస్టారికల్ హెరిటేజ్ ని కావచ్చు అన్నిటిని కూడా పునఃప్రతిష్టాపన రివైవల్ చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది ఇందులో మనం ప్రధానంగా రకరకాల యాక్టివిటీస్ బిల్డ్ అప్ చేశాం 98 నుంచి జరుగుతున్న వాటిల్లో ప్రధానంగా మనకు ఆరు రకాల పనులు మనం చేస్తూ వస్తున్నాం ఇంకా అంతకంటే ఒకసారి అవసరాన్ని బట్టి ఎక్కువ కూడా జరుగుతుంటాయి ఇందులో మనం ఒక లోకహితం పేరు మీద ఒక మంత్లీ మ్యాగజైన్ ఒక చిన్న బులెటిన్ ఒకటి రిలీజ్ చేస్తాం 8 పేజెస్ ఉంటుంది ఇది ఒక రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ మ్యాగజైన్ మనం వెళ్తూ ఉంటుంది తెలంగాణ మొత్తం మీద కూడా ఎవరీ మంత్ 16,000 పైగా కాపీస్ బై పోస్ట్ మనం పంపిస్తాం 6,500 విలేజెస్ కి బై పోస్ట్ వెళ్తుంది ఎక్కడైతే రెగ్యులర్ మీడియా పేపర్స్ వెళ్ళవో ఎక్కడైతే అక్కడ పోస్టల్ సర్వీస్ అవకాశం ఉందో అన్ని చోట్లకి కూడా మనం పంపిస్తున్నాం ఉచితంగా అక్కడ మనం అడ్రస్లు ప్రతి గ్రామానికి 3-5 మంది తీసుకొని మనం పంపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక మంచి ప్రయత్నం ఇందులో ముఖ్యంగా గ్రామ సేవ గ్రామానికి సంబంధించి మనం విలేజ్ డెవలప్‌మెంట్ అని చెప్పి అంటున్నాం అలాగే వ్యాపారము కల్చర్ ఇలాంటి విషయాలు కవర్ అవుతాయి రెండో వర్టికల్ చూస్తే మనం లిటరేచర్ సాహిత్యం అంటాం ఈ సాహిత్యానికి సంబంధించి मैं नेटवर्किंग एक्टिविटी इंदो मुख्य राइटर्स उंटर अलागे पब्लिशर्स उंटर वीलंदर नेटवर्क लिटररी फेस्टिवल मैं जरूत उ लास्ट इयर गोलकोंडा लिट फेस्ट पेर मीद मन इदे वेदिक पैन जी इंदो दादा 130 मंद पैगा युवा राइटर्स मन इक पिल वाल अप्रिशिएट वाल रचना व्यासंगाने प्रयत्न चसा अलागे చిత్ర భారతి కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి చేస్తున్నాం ఇప్పుడే మనం చూసాం కాక మన కాశ్మీర్ ఫైల్స్ ఎంత ప్రభావవంతంగా సమాజంలో జాగృతం తీసుకొచ్చిందో కాబట్టి ఫిల్మ్ అనే మీడియం ద్వారా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు లేదా ఫిల్మ్ మేజర్ మెయిన్ ఫిల్మ్స్ కావచ్చు వీటిల్లో స్టోరీ అనేది చాలా ప్రధానమైనటువంటిది ఆ స్టోరీతో పాటుగా స్టోరీ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లిరిసిస్ట్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ వీళ్ళను కూడా దేశం వైపు దేశం యొక్క
చింతన వైపు వాళ్ళని నేషనల్ నరేటివ్ ని బిల్డ్ అప్ చేయడంలో నెట్వర్క్ చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం అలాగే ఫిల్మ్ అప్రిసియేషన్ యాక్టివిటీ కూడా జరుగుతుంది అలాగే డే టు డే యాక్టివిటీస్ లో డే టు డే న్యూస్ మనం ఎక్కువ మంది రకరకాల మాధ్యమాల్లో వింటున్నాం అందులో రైట్ నరేటివ్ ఏంటి అంటే రైట్ వ్యూస్ ఏంటి తెలియడం కోసం విశ్వ సంవాద కేంద్ర విఎస్కే తెలంగాణ పేరు మీద చాలా పాపులర్ గా అందరూ వింటుంటాం విఎస్కే తెలంగాణ అనేది ఒక వెబ్ పోర్టల్ నడుస్తుంటుంది ప్రతిరోజు కూడా దేశంలో జరుగుతున్న వార్తలు విశేషాలను రైట్ నరేటివ్ తో ప్రజలకు మనం ఓపెన్ ఫోరం లో అందజేస్తుంటాం దీని ద్వారా చాలా మంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సమాచారం తీసుకొని వాళ్ళ వాళ్ళ పేపర్స్ లో గాని మీడియా లో గాని పబ్లిష్ చేయడానికి మనం ఓపెన్ టెక్స్ట్ ఇస్తూ ఉంటాం మీలో ఎవరైనా కూడా అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే దీని యొక్క ఉపయోగం చేసుకోవచ్చు ఇంతే కాకుండా కొన్ని రకాల ప్రోగ్రామ్స్ మనం రెగ్యులర్ గా ఆర్గనైజ్ చేస్తాం ముఖ్యంగా పాత్రికేయులు జర్నలిస్టులని మనం చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పనిచేయడం చూస్తూ ఉంటాం ఈ సరైనటువంటి జాతీయ దృష్టికోణం ఉన్నటువంటి జర్నలిస్ట్ ని అప్రిషియేట్ చేయడం కోసం మీడియాలో పనిచేసే వ్యక్తులను అప్రిషియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మనం నారద జయంతి నిర్వహణ చేస్తూ ఉంటాం మహర్షి నారదుడి యొక్క జయంతి సందర్భంగా ఈ మీడియాలో పనిచేసిన వ్యక్తుల్ని మనం పురస్కారాలకు పేరు మీద నారదుడి యొక్క స్ఫూర్తితో ఏ విధంగా పనిచేయాలో ఈ నారద జయంతి జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమంలో జర్నలిస్ట్ ఎక్కువగా మనం చేస్తాం దీంతో పాటుగా కొన్ని వర్క్ షాప్స్ మనం రెగ్యులర్ గా ఆర్గనైజ్ చేస్తుంటాం అందులో ఈ బడ్డింగ్ జర్నలిస్ట్ ఎవరైతే కొత్తగా జర్నలిజం లోకి రావాలనుకుంటారో అటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఇక్కడ ప్రొఫైల్ చేయడం కోసం అలాగే యువ రైటర్స్ కోసం సెపరేట్ గా వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం ప్యానలిస్ట్ గా ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి సరైనటువంటి ప్రశిక్షణ ఇవ్వడం కోసం మనం ఈ సమాచార భారతి ఇదిగా ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు మనం జరుగుతున్నటువంటి కార్యక్రమం సోషల్ మీడియా సమాచార భారతి సోషల్ మీడియా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సోషల్ మీడియా మేబీ మన ఈ సౌత్ ఇండియాలో చెప్పుకోవచ్చు అటువంటి సోషల్ మీడియాలో మనం ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళని మనం నెట్వర్క్ చేస్తూ ఉంటాం దీంతోపాటుగా కొద్దిగా స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం స్కిల్ ట్రైనింగ్లో రెండు రకాలు అనుకోవచ్చు ఒకటేమో టెక్నికల్ స్కిల్ చేయడం ఏ విధంగా మనం రకరకాల పోస్టర్స్ వీడియోస్ లేదా కంటెంట్ రిలేటెడ్గా ఏ విధంగా మనం చేయాలో ఉంటుంది రెండవది స్పెసిఫిక్ కంటెంట్ని మన సోషల్ మీడియాలో ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి కొన్ని వర్క్ షాప్స్ రెగ్యులర్గా మనం జరుగుతుంటాయి మన కార్యాలయము దీనికి సంబంధించి హిమాయత్ నగర్లో ఉంది అందులో మనం చేస్తాం వీటన్నిటినీ కూడా మనం వాలంటీర్ బేస్డ్గానే ఈ యాక్టివిటీ రన్ చేస్తుంటాం ఈరోజు ఈ సమావేశంలో చాలామంది చాలా ఉత్సాహంగా వచ్చారు పాల్గొన్నారు అందులో కొన్ని రకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఉదాహరణకి పోస్టర్ చేయడము లేదా వీడియో తయారు చేయడము లేదా రకరకాల కంటెంట్స్ చేయడానికి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది అటువంటి వాళ్ళందరినీ కూడా మరే దేశానికి ఎంతో మంది అటువంటి వాళ్ళని ఈ సమాచార భారతికి సంబంధించినటువంటి వాలంటీర్స్ గా మీరందరూ కూడా ఇందులో పాల్గొనొచ్చు మన సమాచార భారతి .org అనేటువంటి మన వెబ్ పోర్టల్ ఉంది ఇందులో అన్ని రకాల వ్యూస్ అన్ని రకాల న్యూస్ అన్నీ కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి ఒక యాప్ ఉంది ఇంతకుముందు మనకు అనౌన్స్ చేశారు ఇందులో ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది అది సమాచార భారతి యాప్ను కనుక తీసుకుంటే ఇందులోనే మీరు వాలంటీర్గా జాయిన్ అవ్వడం కోసం ఏదో వెబ్సైట్ ఆర్ యాప్ నుంచి మీరు అందులో మీ పేరు మీ ఆసక్తిని కనుక తెలియజేస్తే సమాచార భారతి ఆఫీస్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మీరు మన యాక్టివిటీలో రెగ్యులర్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాచార భారత్ ద్వారా నిర్వహణ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు మరింత ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా మీకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా దేశహితం కోసం ఏ విధంగా మనం సమాజ హితం కోసం చేయగలుగుతాము ఒక రైట్ నెరేటివ్ ఏ విధంగా బిల్డప్ చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయగలుగుతాము అనేటువంటి ఆ అవసరాల కోసం మీరు అందరినీ కూడా మేము స్వాగతం చేస్తున్నాం ధన్యవాదాలు